పలావ్ ఇవి మిరియాలు ఇవి లవంగ గమ్ లవంగం लवंग मोकंड स्मेल चूडंडी पेपर अदि पेपर इदि क्रीपर इदि मंची चूड जानी ओकटि इदि गंडि ఈరోజు గార్డెన్ అప్డేట్ లో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక నాలుగు మొక్కలు తెచ్చుకున్నాను. అవి ఏంటంటే ఆల్రెడీ చూసేసి ఉంటారు కదా థంబ్‌నైల్ లో స్పైసెస్ మొక్కలండి. బిర్యానీ ఆకులో రెండు రకాలు ఉన్నాయంట, పలావ్ ఆకు సెపరేట్, బిర్యానీ ఆకు సెపరేట్ అని నాకు నర్సరీ అతను చెప్పాడు. నేను రెగ్యులర్ గా వాళ్ళ దగ్గరే తెప్పిస్తుంటానన్నమాట మొక్కలు కొంచెం మనకి ఏమైనా వెరైటీ కావాలంటే. ఇంకొకటి వచ్చేసి మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి, ఇది దాల్చిన చెక్క మొక్క అంట. ఇది చూడండి, ఇది దాల్చిన చెక్క మొక్క. ఇది ఎలా వస్తుందంటే చెట్టు బాగా లావ అయిన తర్వాత ఇది పైన బెరడు లాగా వస్తుంది కదా, ఆ బ్రౌన్ కలర్ వచ్చిందని మనం చక్కగా తీసుకోవాలంట. ఇప్పుడైతే ఇది చక్క రాదు కానీ మనం వేసి కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే అయితే వస్తుంది. ఇంకొకటి వచ్చేసి లవంగం, ఇది చూడండి, ఇది లవంగం మొక్క. అసలు లవంగం మొక్కనైతే అదే చెప్తున్నా కదా, ఈ మొక్కలు చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇది యూక్లిప్టస్ చెట్టు లాగా ఉంది, దీనిపైన ఒక చిన్న ఫ్లవరింగ్ వచ్చి దానికి లవంగం స్టార్ట్ అవుతుందంట. ఇది చూడడం కూడా నేను ఫస్ట్ టైం. ఈ మూడు ఆల్ స్పైసెస్ మొక్క అని కూడా దొరుకుతుంది, అది ఆర్డర్ పెట్టాను, అది రావాలి. ఇంకా ఇది వచ్చేసి పెప్పర్, నేను చూపించాను కదా ముందు, ఇది పెప్పరు. ఇది మనకి అంటే చల్లగా ఉన్న ప్రాంతంలో ఎక్కువ బ్రతుకుతుంది అంటారు. ఇదేంటంటే క్రీపర్ కాబట్టి పెద్ద చెట్ల కింద ఇది వేస్తే బాగా పాకుతుందన్నమాట. మొత్తానికి నేను నర్సరీ నుంచి అయితే ఈ నాలుగు మొక్కలు తెచ్చుకున్నాను. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్న మొక్క ఇది. ఇక మీరు చూసారో లేదో తెలియని ఒక దాల్చిన చెక్క, అలాగే లవంగం, ఇది పెప్పర్. ఇక ఈ వీటిని అతను చెప్పాడు అంటే వీటి గురించి నాకు ఇంకా అంటే ఫస్ట్ టైం కాబట్టి తీసుకురావడం, ఎలా పెంచాలి అనేది బాగా తెలుసుకొని పెంచుకుంటేనే బెటర్ కదా. ఇలాంటి మొక్కలు ఏదో జీరో మెయింటెనెన్స్ లో చేయగలమో లేదో తెలీదు, అయినా సరే తీసుకొచ్చాను. మట్టి ఇసుక ఎక్కువ వేసి పెట్టండి అక్క అన్నారు. లేదు అంటే నేను మామూలుగానే కంపోస్ట్ అవంతా ఎక్కువ వేస్తూ ఉంటాం కాబట్టి ఆ కంపోస్ట్ మట్టి నీళ్ళు పెడితే కూడా బాగానే ఉంటుందని. మొత్తానికి ఇవి కొంచెం మా ప్లేస్ కి సర్వైవ్ అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. ఇది ఈనాటి వీడియో. మొత్తానికి మా గార్డెన్ లో కొత్త అతిథులు ఆల్ స్పైసెస్ తో ఇట్లు మీ సుజాత వైపు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, మీ నలుగురికి షేర్ చేయండి, నలుగురిని నలుగురికి షేర్ చేయమని చెప్పండి.